పార్టీ మాజీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారికి నేను ప్రమాదం తప్పించారా సార్? మాజీ చేస్తారా? మాజీ గౌరవ అధ్యక్షురాలు మీ మిత్రుడి తాజా మాజీ మీ మిత్రుడి భార్య కాబట్టి మీరు రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గర. అవును, ఇవిడు కూడా నాకు బాగా మాట్లాడారా? క్షేమ సమాచారం తెలుసుకున్నా. నేను కాంటాక్ట్ చేసే ప్రయత్నం అయితే చేశా, దొరకలేదు. బహుశా షాక్ లో ఉన్నారు. ఆ విషయం ఓకే, సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు ఆ సబ్జెక్ట్ కూడా ఒకసారి చర్చిద్దాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి భార్య. నేను ఆ చిన్నతనం నుంచి ఎన్నో కార్లు వాడతాను. కొన్ని లక్షల కిలోమీటర్లు కారులో ప్రయాణం చేశాం. ఈ టైర్లో పూర్వం మనకి టైర్లో చూపు ఉండేది పంచర్ వేయడానికి. ఇప్పుడు కొత్తగా మరి కొత్తగా అంటే మరీ కొత్తగా కాదు, ఒక 15 ఏళ్ళుగా ట్యూబ్లెస్ టైర్స్ వచ్చేసింది భారతదేశంలో కార్లు అన్నింటికి కూడా, అంటే పెద్ద కారు. ఆ కారు వెల్ఫేర్ అని టొయోటా వల్ల కొత్తగా వచ్చింది. టోటలీ కంప్లీట్లీ బిల్డ్ యూనిట్ సిబియుగా ఇంపోర్ట్ అయ్యి ఇక్కడ డెలివరీ అవుతుంది తప్ప ఏమీ కూడా ఇక్కడ భారతదేశంలో దాన్ని టచ్ చేయరు. 3500 కిలోమీటర్లే ఆ వెహికల్ తిరిగింది. సో ఎవరైనా నెట్లో చూసుకోవచ్చు టైర్ బర్స్ట్ ఎందుకు అవుతుంది, ఎప్పుడు అవుతుంది అంటే ఆ టైర్ ఆల్రెడీ జీవితకాలం ఈ పెద్ద పెద్ద కార్లకు 30 వేల కన్నా రాదు. ఆ సమయం దగ్గర పడినప్పుడు ఎండాకాలంలో ఎక్కువసేపు ఎండలో ఆకున్నా రన్నింగ్లో ఉన్నా కూడా బాగా ఎండలో ఉన్నప్పుడు కూడా అడపదడపగా జరగవచ్చు టైర్ బర్స్ట్. అది కూడా ఇలాంటి ట్యూబ్లెస్ టైర్ కాదు, ట్యూబ్లు ఉన్న టైర్. జరిగినప్పటికీ కూడా ఒక టైర్ బర్స్ట్ అవ్వచ్చు కానీ ఒకేసారి 2 టైర్లు బదలైపోవటం అనేది ఆల్మోస్ట్ అసంభవం. ఇది ఎప్పుడు జరగల. ఒకేసారి ఇలా అరగని టైరు ట్యూబ్లెస్ టైరు ఇలా జరగటం అసంభవం. డెఫినెట్గా ఇది పరిశీలించవలసిన విషయం. ఆఫ్కోర్స్ నాకైతే సాక్షి పేపర్లో చూసా, బాబు ఒకసారి చూడమ్మా పూర్తిగా. నేను 3 సార్లు చూసా, నాకేం కనపడాల. నువ్వు చూడు, యాక్సిడెంట్ వివరాలు ఉన్నాయో నాకైతే కనపడాల. ఓ ఈనాడు ఆంధ్రజ్యోతిలో బ్రస్పుటంగానే వచ్చింది. నాకెందుకనో నమ్మసఖ్యంగా లేదు ఆ ఒకేసారి 2 టైర్లు ఆ టొయోటా వెల్ఫేర్కి జరగటం అంటే అసలు నమ్మసఖ్యంగా లేదు. మరి ముఖ్యమంత్రి గారు దీని మీద తగు విచారణ జరిపించాలని, ఒకవేళ ఇందులో కూడా ఆ దుష్ట చతుష్టయం ఇంకెవరైనా ఏమన్నా కుట్ర ఉందా అన్న దిశగా ఇప్పుడు నారాసుడు చెప్తున్నారు కదా, ఆ టైంలో ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి తల్లి గారికి సంబంధించింది, అంత ఈజీగా వదలకూడదు. ఉద్యోగ హిస్టరీ, నేను ఎంతోమంది ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ చాలామందితో మార్నింగ్ ఒక 1 అవర్ అదే రీసెర్చ్లో ఉన్నాం. ఎందుకంటే ఆ వార్త చూసిన వెంటనే కలెక్ట్ చేయండి, ఒకేసారి 2 ట్యూబులు బదలైపోవటం అన్నది అసంభవం, దాదాపు అసంభవం కాదు అసంభవమే. సో ముఖ్యమంత్రి గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఇమీడియట్గా తక్షణం విచారణ చేసి ఎలా జరిగింది అని మ్యానుఫ్యాక్చరర్ కూడా మాట్లాడారు. అసలు ఇలాంటిది సంభవం ఉంటుందని, అంటే మళ్ళీ కర్నూలులో అయిందని చెప్పి అనంతపూర్లో భగీరథ్ గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టు కర్నూలు ఎస్పీ గారు స్టేట్మెంట్ కాకుండా ఆ మ్యానుఫ్యాక్చరర్ తోటి మాట్లాడి ఆ కంపెనీ ఒరిజినల్ ఎక్కడి నుంచి అయితే ఇంపోర్ట్ అయిందో వాళ్ళతో కూడా మాట్లాడి. ఎందుకంటే ఎండాకాలం కాదు, ఆగస్టు మాసం, ఒక పక్క వర్షాలు, అతి తక్కువ స్పీడ్లో వెళ్తాను, ఏ రకంగానూ ఒకేసారి 2 వదలైపోవటం అనేది అసంభవం.
కార్ మ్యానుఫ్యాక్చర్ కూడా చాలా ఇది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో కాబట్టి ఏదో కుట్ర ఉంది, అది నీ కుటుంబంలోనే ఎలా జరగటం. గతంలో చిన్నారిని కోల్పోయారు, ఇప్పుడు విజయమ్మ గారి మీద ఇలా దాని చాలా బాధ అనిపించింది. మీరు మటుకు చాలా సీరియస్గా దీన్ని ఎంక్వైరీ చేయాలని, ప్రజలకి ఈ కుట్ర వెనుక అసలు ఎవరున్నారనేది మీరే సీరియస్గా టేకప్ చేసి ఆ నిజం బయటికి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక స్వచ్ఛతతో మాట్లాడాలని చెప్పి రేమన్ చెప్పాడు. ఓట్లు నమ్మొద్దన్నారు రేమన్ గారు. ఇక్కడ చూస్తే విద్యుత్ వార్తలు ఇవాళ రెండు సబ్జెక్టులు, ఒకటి వైఎస్ఆర్ విద్యుత్ వార్త, ఇంకోటి ఏంటమ్మా చెప్పాను టైటిల్ ఉతుకో ఉతుకు, బాధలే బాధలు అయిపోయింది. బాధలే బాధల్లో విద్యుత్ వార్తలన్నీ వస్తాయి. జగనన్న ఉతుకో ఉతుకు అని చెప్పి ఇంకో స్కీమ్ పెట్టారు. ఒకసారి ఏమన్నారు ఈ విద్యుత్ వార్తల మీద, మేము మీకేం చెప్పి వచ్చాం. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఆల్రెడీ ఒక 2,000 crore ట్రూ అప్ ఛార్జెస్ అని వేయడానికి సిద్ధమయ్యారు. అది కాక అది స్పెండ్ చేసిన మరి ఆ క్వార్టర్లో జరిగింది 60 రోజుల్లోపు ఫైల్ చేయాలి. ఇంకొక 637 crore టైంకి ఫైల్ చేయలేదు తూర్చు. సో కాబట్టి మాకు దీనికి కూడా పర్మిషన్ ఇవ్వాలని చెప్పి రెగ్యులేటరీ కమిషన్లో వేయడం జరిగింది. మరి ఆయన దీన్ని అనుమతిస్తారా లేదా అన్నది చూడాలి. అంటే ఓవరాల్గా ఒక 3,000 crore బ్యాండ్ బాజా పరాత్కి రెడీ అయిపోయారండి. బాధుడే బాధుడు. ఎందుకు ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ టారిఫ్ పెంచారు, ఆ పెంచిన దానికి అదనంగా ఇది. ఇప్పుడు చాలా మంది హార్ట్ అటాక్ లేకపోతే కిడ్నీ అటాక్ లివర్ అటాక్ వచ్చి చచ్చిపోతారు ఈ బిల్లు చూసారంట. జోకర్ ఇది నిజం. ఎంత దారుణం అంటే చెప్పింది ఆయన మోసం చేశాడు, మేము న్యాయం చేస్తాం బిల్లులు పెంచాం. ఈ బాధలే బాధలేనా అమ్మ అక్క ఏమమ్మా 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 అని అందరినీ మనిషి మనిషికి పేరు పేరుని అడగలేదు కానీ మనిషి మనిషికి కూడా సభలో ఉన్న వాళ్ళందరినీ మరి అప్పుడు మా నాయకుడు అడిగాడు. అంటే ప్రతిపక్ష నాయకుడు అప్పటికి ముఖ్యమంత్రి ఏం చేశాడు, బాధుడే బాధుడు కార్యక్రమం పెట్టుకుని మరి అలా పెంచుకుంటూ 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 వెళ్ళారు. అసలు ఎందుకు పెంచాల్సి వచ్చింది? ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ గవర్నమెంట్? అంటే ఈ ప్రభుత్వ పనితీరులో వైఫల్యం కాదా? కేవలం ఇది ఆ ముఖ్యమంత్రి అతని సంబంధిత మంత్రి అధికారుల చేతగాని తనం వలన ఇంతలాగా పెంచవలసి వచ్చింది. పక్క రాష్ట్రంలో పెరిగిందా? విభజించబడిన తెలంగాణలో ఈ రేంజ్లో పెరిగిందా? ఎందుకంటే మనం కాంట్రాక్ట్లు చేయం. కాంట్రాక్ట్లు చేయాలంటే మరి కమిషన్లు కావాలో ఏంటో మరి ఉన్నాయి, కొన్ని క్యాన్సిల్ చేసుకున్నాం. మరి ఇప్పుడు బొగ్గు కొరత వచ్చింది, మరి ఏడు చేస్తామని చెప్పి మరి 2,000 ఉన్నప్పుడు టన్ను కొనుక్కోలేదు, 10,000 టన్ను బొగ్గు కొన్నాం. మరి బొగ్గు కొని 10,000 కొని మీకోసం త్యాగం చేసి పవర్ సప్లై చేసాం. సో కాబట్టి ఇప్పుడు బోత్తాం అని చెప్పి ఆ ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి మీ చేతగానితనంతో మీ అజ్ఞానంతో మీ అవివేకంతో సమయానికి ప్రొక్యూర్ చేయడం మానేసి ఉన్న లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్లో షార్ట్ మైండెడ్నెస్తో క్యాన్సిల్ చేసి మరి ఈ దిన విధ్వంసాన్ని ప్రజల్లో ఈ ఆర్థిక సంక్షోభానికి కారణం అయ్యారు అని చెప్పి ఇవాళ ప్రజలు అంటున్నారు, నాతో అంటున్నారు. ఎందుకంటే నేను ఒక చేరగల వరకైనా ఇక్కడ ఖాళీలో పడున్నాను ఢిల్లీలో అని చెప్పి అందరూ నా ఫోన్ చేసి చెప్తున్నారు. ఎస్ నిజమే, ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణంగా ఈ టూ ఆఫ్ ఛార్జెస్ రూపంలో ఏదో అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ అని ఉంటాయి. ఈ ఛార్జ్ అక్కడ భారతదేశం పుట్టేది ఏ రాష్ట్రంలోనూ లేదు. మేము 20 కొన్నాం,
ఎంత ఖర్చు అయినా పెట్టి పవర్ సప్లై చేస్తున్నాం అని చెప్పి మాట్లాడి మళ్ళీ జనాల మీద బాధడానిక ఎవరు సర్వ్ అవుతాడు ఇలా అయితే అసలు కామన్ మేము బతకగల. సో ఈ టూ అప్ చార్జెస్ మరి ఏం చేస్తారు ఎలా చేస్తారు? ఇంకా సామాన్యుడు తట్టుకునే పరిస్థితిలో లేడు. పొట్టు పెట్టుకుని బటన్ నొక్కినంత మాత్రాన కాలేజీకి డైరెక్ట్గా ఇచ్చేది, ఒక 1000 కాలేజీలకు ఇచ్చేది 11 లక్షల మంది. తలులు అకౌంట్లో వస్తే ఆ తలులు ఓట్లన్నీ వచ్చేస్తాయని చెప్పి మనం అనుకుని బటన్ నొప్పినంత మాత్రాన ప్రశ్నిస్తున్నా. మాలాంటి వాళ్ళు రైలు గారు తిట్టినంత మాత్రాన కలిసి వచ్చేది ఏంటి? ఒక పక్క ప్రజలకి ఈ బాధ, 11 లక్షల మంది తల్లులకి డబ్బులు ఇచ్చామో ఆ తల్లుల ఓట్లు మనకు వెళ్ళిపోతాయని మురిసిపోతున్నారు. మరి ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి ఈ బ్యాండ్ బాజా బాగా వేసి మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ మురిసిపోతారు, మరి ఇక్కడేమో ఉంది, ఏం చేస్తారు ఈ బాధలకి? ఆలోచించుకోవాలి. సో వీ మస్ట్ హ్యావ్ బెటర్ అడ్మినిస్ట్రేషన్. పరిపాలన మీద అవగాహన ఎంతసేపు నేను విశాఖపట్నం వెళ్ళిపోవాలి, లేదా అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలని ఆలోచన తప్ప అసలు ఏంటి ప్రజలకు ఉన్న కష్టాలు ఏంటి? ఎలక్ట్రిసిటీ రేట్లు ఈ రకంగా పెరిగిపోతే అసలు కామన్ మ్యాన్ బతకడం కొన్ని అవగాహన మీకు లేదా అంటే మీకు తెలుసు ఎలా బతుకుతారు. అమ్మ అక్క నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా, బాగుతున్నారు కదమ్మా అని చెప్పి నిన్ను మాట్లాడి మనమే ఎలా బాధేయటం బాగోలేదు. అదేదో ప్రతిపక్షం మరి మనం అన్నాం కాబట్టి వాళ్ళు కూడా బాధలే బాధలు అని చెప్పి కార్యక్రమాలు పెట్టుకుంటే వాళ్ళని బాధడం బాధలే బాధలంటే వాళ్ళ తల మీద బాధలే బాధలన్నారు తప్ప మనం వాళ్ళని బాధేస్తే కేసులు పెట్టేసి అన్వాంటెడ్ కేసులు పెట్టేసి ఇలా చేస్తే ఉపయోగం ఏముంటుంది? ప్రజలు మనసులు గాయపడవు అని మనం ఆలోచించుకోగలం. ఎప్పటికైనా పాలకులు ఆలోచించండి.